భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అసలు ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేయడం లేదు అనే బాధలో ఉంటే మరోపక్క కేటుగాళ్ళు ఫేక్ నోటిఫికేషన్స్ విడుదల చేసి మరి నిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు దండుకోవడం మనకు మరింత బాధ కలిగిస్తుంది. రీసెంట్ గా అనగా నిన్న మొన్న తెలుగు అకాడమీలో ఉద్యోగాలు అంటూ ఒక ఫేక్ నోటిఫికేషన్ వాట్సాప్లో వైరల్ అవుతూ ఉంది. మరి చాలామంది ఈ ఫేక్ నోటిఫికేషన్ చూసి మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఆ ఫేక్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తెలుగు అకాడమీ జాబ్స్, తెలుగు అకాడమీలో ఉద్యోగాలు, దానికి సంబంధించి క్లారిటీ. తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ చలామణి అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు సంస్కృత అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ణ వెల్లడించారు. ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తెలుగు అకాడమీలో ఉద్యోగాలు అంటూ ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటు వెబ్సైట్ కూడా లాంచ్ అయినట్టు చూపించారు. అయితే ఇదంతా ఫేక్ అంటూ తెలుగు అకాడమీ పేర్కొంది. తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ చలామణి అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు సంస్కృత అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ణ వెల్లడించారు. ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. వెబ్సైట్ను https:/teluguacademy.org గా మరి పేర్కొన్నారు. దీన్ని సందర్శించి దరఖాస్తులు చేసుకోవాలని ఫేక్ వెబ్సైట్ను సృష్టించారని తెలిపారు. తెలుగు అకాడమీ విజయవాడకు ఇంతవరకు వెబ్సైటే లేదంటూ వివరణ ఇచ్చారు. జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మార్చి 27 నుంచి నోటిఫికేషన్కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయిందని కూడా ప్రకటించారు. అంతేకాకుండా మొత్తం 156 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని కూడా తెలిపారు. ఇదంతా వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయిందని, ఇది గుర్తు తెలియని ఎవరో అకాడమీ పేరుతో ఒక ఫేక్ వెబ్సైట్ సృష్టించారని అన్నారు. అయితే ఈ వెబ్సైట్ ఉద్యోగ నోటిఫికేషన్ పై సందేహాలు తలెత్తిన కొంతమంది అభ్యర్థులు విజయవాడ తెలుగు అకాడమీ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అటువంటి నోటిఫికేషన్లు తాము ఇవ్వలేదంటూ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అకాడమీ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, ఫేక్ నోటిఫికేషన్లపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మరి ఒకసారి మనం ఆ ఫేక్ నోటిఫికేషన్ను కూడా చూడవచ్చు. ఫేక్ వెబ్సైట్ తెలుగు academy.org అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మెయింటెనెన్స్ మోడ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ అంటూ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఈ వెబ్సైట్ మరో 2-3 రోజుల్లో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదలైందని ఎవరు కూడా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కూడా వాట్సాప్లో వైరల్ అయింది. మరి ఆ నోటిఫికేషన్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ తెలుగు అకాడమీ సబ్జెక్ట్ టీచర్ .pdf అంటూ విడుదలైంది. తెలుగు అకాడమీ విజయవాడ వారు విడుదల చేసినట్టుగా ఈ నోటిఫికేషన్ తయారు చేశారు. మరి మామూలు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ చూస్తే పక్కాగా మరి నోటిఫికేషన్ విడుదలైంది అనే అనుకునే తట్టు మరి నోటిఫికేషన్ను పక్కాగా తయారు చేశారు. ఇందులో మనం చూస్తూ ఉన్నాం 78 పోస్టులు ఉన్నాయని, అందులో సబ్జెక్ట్ టీచర్ ఇన్ రీజనల్ సెంటర్స్లో 52 అని, ఆన్లైన్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ రీజనల్ సెంటర్స్ 26 అని, మరి పే స్కేల్ కూడా 25,000 నుంచి 50,000 వరకు ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పేర్కొన్నారు. అంతా పక్కాగా మరి నోటిఫికేషన్ను తయారు చేశారు. మరి ఎవరికి కూడా అనుమానమే రాదు ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత. చాలా వరకు ఈ నోటిఫికేషన్ నిన్న వాట్సాప్లో వైరల్ అవడంతో చాలామంది నోటిఫికేషన్ విడుదలయ్యిందనే అనుకున్నారు. కానీ మరి నోటిఫికేషన్ అయితే ఫేక్ నోటిఫికేషన్ అనేది మరి అభ్యర్థులంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి నోటిఫికేషన్ చూస్తే APPSC ఏ విధంగా అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తుందో సేమ్ అదే విధంగా నోటిఫికేషన్ను తయారు చేశారు. కాబట్టి అభ్యర్థులు ఈ తెలుగు అకాడమీ ఉద్యోగాల మీద జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్కు మీరు దరఖాస్తు చేసుకుంటే మరి మీ డబ్బులు మీ చేతులారా పోగొట్టుకున్నట్టే. తెలుగు అకాడమీ ఎటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇది తెలుగు అకాడమీ ఫేక్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.